हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। ई वीडियो लो पोस्ट ऑफिस योका थ्री बेस्ट सेविंग्स स्कीम्स गुरिंची तेलुसुकुंदाम। ई स्कीम्स ललो चिल्ड्रन की, सीनियर सिटिजन्स की इला वेरु वेरुगा स्कीम्स उन्नाई। ई स्कीम्स की टैक्स बेनिफिट कूडा उंटुंदी। सो ई स्कीम नेम्स, फीचर्स अंड ई स्कीम योका रूल्स अंड कैलकुलेशन गुरिंची तेलुसुकुंदाम। फर्स्ट स्कीम नेशनल सेविंग्स टाइम डिपॉजिट अकाउंट, सेकेंड पब्लिक प्रोविडेंट फंड अकाउंट एंड थर्ड नेशनल पेंशन सिस्टम। इंदुलो फर्स्ट नेशनल सेविंग्स टाइम डिपॉजिट अकाउंट स्कीम गुरिंची अनालिसिस चेद्दाम। फर्स्ट इंटरेस्ट रेट। ई इंटरेस्ट रेट अनेदी फ्रम फर्स्ट एप्रिल 2020 टू 30 जून 2020 वरकु। मीरु वन इयर वरकु अकाउंट की, अंटे मीरु वन इयर वरकु ई अकाउंट नी तीसुकुंटे 5.5% इंटरेस्ट रेट। टू इयर्स अकाउंट की अंड थ्री इयर्स अकाउंट की इंटरेस्ट रेट 5.5%। फाइव इयर्स वर्क अयिते 6.7%। ई स्कीम लो मीरु मिनिमम 1000 रुपीस तो स्टार्ट चेयवच्चु। मैक्सिमम अमाउंट की नो लिमिट। ई अकाउंट नी एवरु ओपन चेयवच्चु, ये सिंगल अडल्ट, जॉइंट अकाउंट ओपन कूडा चेयवच्चु, अप टू 3 अडल्ट्स वरकु। మైనర్ ఓపెన్ చేయాలనుకుంటే బిహాఫ్గా గార్డియన్ ఉండాలి। అకౌంట్ ఓపెన్ చేసే టైంలోనే డిపాజిటర్ అకౌంట్ ఎక్స్టెన్షన్ చేయాలని రిక్వెస్ట్ సబ్మిట్ చేయవచ్చు, ఇన్ కేస్ మీరు అకౌంట్ ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే। సో ఇప్పుడు ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం। డిపాజిట్ చేసిన డేట్ నుంచి ఎక్స్పైరీ అయ్యే 6 మంత్స్ బిఫోర్ వరకు విత్డ్రా చేయకూడదు, ఇన్ కేస్ టీడి అకౌంట్ 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ ముందు క్లోజ్ చేస్తే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది। టీడి అకౌంట్ని ప్రీ మెచ్యూర్గా క్లోజ్గా చేయాలనుకుంటే ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్తో పాటు పాస్బుక్ మీ పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఇక పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం, వీటి ఫీచర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటో చూద్దాం। ఫస్ట్ ఏప్రిల్ 2020 నుంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1% పర్ యానం ఉంది। మినిమం అమౌంట్ 500 రూపీస్ తో స్టార్ట్ చేయవచ్చు అండ్ మాక్సిమం 1,50,000 ఇన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్। డిపాజిట్స్ అనేవి, ఈ డిపాజిట్స్ అనేవి లంసంగా చేయవచ్చు లేదా ఇన్స్టాల్మెంట్స్లో డిపాజిట్ అనేవి చేయవచ్చు। అకౌంట్ మెచ్యూరిటీ అనేది 15 ఫైనాన్షియల్ ఇయర్స్ తర్వాత। మెచ్యూరిటీ టైంకి డిపాజిటర్ మెచ్యూరిటీ పేమెంట్ కోసం అకౌంట్ క్లోజ్ చేస్తున్నట్టు లెటర్ అండ్ పాస్బుక్ని సబ్మిట్ చేయాలి। ఈ అకౌంట్ని ఒక సింగిల్ అడల్ట్ ఓపెన్ చేయవచ్చు, గార్డియన్ బిహాఫ్గా మైనర్తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు। విత్డ్రాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఇయర్స్ తర్వాత 1 విత్డ్రాల్ చేయవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2010-11లో ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తే 2016-17 ఇయర్లో మీరు విత్డ్రా చేయవచ్చు। ఈ స్కీమ్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ అకౌంట్ని 2010-11లో ఓపెన్ చేస్తే మీరు 2012-13 ఇయర్ టైంలో లోన్ తీసుకోవచ్చు। వన్ ఫైనాన్షియల్ ఇయర్లో 1 టైం మాత్రమే మీరు లోన్ తీసుకోగలరు। ఫస్ట్ లోన్ రీపేడ్ చేయకుండా సెకండ్ లోన్ అనేది ఇవ్వరు, ఇన్ కేస్ మీరు లోన్ తీసుకున్న 36 మంత్స్ లోపు మీరు లోన్ రీపేడ్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది 1% పర్ యానం ఉంటుంది। ఇన్ కేస్ మీరు 36 మంత్స్ తర్వాత లోన్ రీపేడ్ చేస్తే లోన్ తీసుకున్న డేట్ నుంచి 6% పర్ యానం అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది। ఇంకా థర్డ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం, నేషనల్ పెన్షన్ సిస్టమ్। ఇండియన్ రెసిడెంట్ ఎవరికైతే 18-65 ఇయర్స్ ఏజ్ ఉంటుందో వాళ్ళు ఈ స్కీమ్ని తీసుకోవచ్చు। ఈ ఎన్పిఎస్లో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ఓపెన్ చేయవచ్చు। ఈ స్కీమ్లో డిపాజిట్ చేసే మనీపై ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, టియర్ 1 అండ్ టియర్ 2, ఇలా 2 అకౌంట్స్ అనేవి ఉంటాయి। టియర్ 1 అకౌంట్లో 500 రూపీస్తో అనేది స్టార్ట్ చేయవచ్చు, టియర్ 2 అకౌంట్ని 1000 రూపీస్తో స్టార్ట్ చేయవచ్చు। ఇక క్యాల్కులేషన్ చేద్దాం। ఫస్ట్ టీడి అకౌంట్ అంటే నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్ అకౌంట్ గురించి క్యాల్కులేషన్ అనేది చేద్దాం। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ స్కీమ్లో 1 లాక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఎఫ్డి పీరియడ్ 1 ఇయర్ అనుకుందాం, ఇంట్రెస్ట్ రేట్ 5.5%, సో మీ మెచ్యూరిటీ అమౌంట్
1,05,500 rupees. FD period 2 years aite mee maturity amount 1,11,303 rupees. 3 years tarvata mee maturity amount 1,17,424 rupees. 5 years ki interest rate 6.7%. So maturity amount 1,38,300 rupees. So idi TD account. Ikka next PPF account gurinchi calculation cheddam. For example, మీ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ 12,000, టైం పీరియడ్ 15 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1%. సో మెచ్యూరిటీ వాల్యూ 3,25,457 రూపీస్. ఈ అకౌంట్ని మరో 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తే మీ మెచ్యూరిటీ వాల్యూ 5,32,663 రూపీస్ అండ్ మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 2,40,000. ఈ అకౌంట్ని మీరు మరో 5 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తే, అంటే 25 ఇయర్స్ వరకు మీరు ఎక్స్టెండ్ చేస్తే, ఇయర్లీ 12,000 డిపాజిట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ 3 లాక్స్ అండ్ మీ మెచ్యూరిటీ వాల్యూ 8,24,641 రూపీస్. ఇంకా థర్డ్ స్కీమ్ ఎన్పిఎస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30 ఇయర్స్ వరకు మంత్లీ 1,000 రూపీస్ డిపాజిట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 3,60,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 22,80,826 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.